దయవంచి అందరూ నిశ్శబ్దంగా ఉండాలమ్మా ప్లీజ్ ప్లీజ్ అందరూ సహకరించాలి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే మనం వచ్చే సందర్భం వేరే కాబట్టి దయవంచి ఈలో వేయకండి మనం చూస్తా ఉన్నాం గత 4 సంవత్సరాల 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కోట్ల దాడి రోజుకు ఆత్మహత్య అలాగే రాష్ట్ర మానభంగం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రవాణా కష్టంగా మారి మనం చూస్తా ఉంటే గత 10 రోజుల్లోనే 10 కేసులు నెల్లూరులో గ్యాంగ్ రేపు విశాఖపట్నంలో గ్యాంగ్ రేపు ఏలూరులో యాసిడ్ దాడి కొండపిలో హనుమానమ్మ అనే దళిత సోదరిని ట్రాక్టర్ తో గుడ్డు చంపడం మరి ఇక్కడ చూస్తే చిన్నవాడు అమాయకుడు 10వ తరగతి చదువుతుంటే మన ఉప్పాల అమర్నాథ్ మన అందరిలో ఒక తమ్ముడు అతి దారుణంగా ఏదైతే వాళ్ళ అక్కని ఏడిపిస్తా ఉంటే తప్పని హెచ్చరిస్తే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ మేనమామ వెళ్ళి ఒక కసితో ఒక కక్షతో ఒక కుట్రపూరితంగా ఉదయాన్నే 5 గంటల 30 నిమిషాలకి ట్యూషన్ కెళ్తా ఉంటే దారిలో కాసి అతి దారుణంగా కాళ్ళు చేతులు పెట్రోల్ పోసి తగిలించడం ఎంత దారుణం అంటే ఈ యొక్క ప్రభుత్వం ఒక వైఫల్యాలు కనబడతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనం చూస్తాము నిన్న ఉదయం కూడా సంఘాలన్నీ అలాగే మన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోవడం చేసి మనం ప్రభుత్వాన్ని కింద దించినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయలేదు తప్పకుండా ఈ కుటుంబం న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం రాబోయే రోజుల్లో
రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కుటుంబానికి కాదు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేసి ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరగకుండా చేస్తారని తెలియజేసుకుంటూ పాపతో కూడా రెండు నిమిషాలు మాట్లాడిస్తారు. ఆ పాప ఆవేదనలో ఉండండి, తప్పకుండా పాప భవిష్యత్తులో అందరూ సాక్షిగా నేను అలాగే మా దేవుడు సమానమైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాబట్టి మంచిగా ఒక అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తు కల్పిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పలేకపోతా ఉంది తన మనసులో ఉన్న ఆవేదన చెప్దాం అనుకుంది. ఇక్కడటువంటి ఆకపాయల గురించి చెప్దాం అనుకుని చెప్పలేకపోయే పరిస్థితి. నిన్న వచ్చారు కొందరు అబద్దాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఆ పార్టీ అంతా అబద్దాల పునాదిలో పుట్టింది కాబట్టి అబద్దాలు చెప్పి మాయమాలు చెప్దామని చూశారు. పొలాన్ని కలిసి తరిమి కొట్టి పరిస్థితి ఈ గ్రామానికి దక్కింది. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మహిళ ఆవేదన చెప్పింది, మేము ఇక్కడ జీవించలేకపోతా ఉన్నా, ఇక్కడ స్కూల్కి వెళ్లాలన్నా, ఇక్కడ నుంచి చిన్న చిన్న సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా అక్కడ ఆగతాయని ఏడిపిస్తాను అని ఎప్పుడు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరు స్పందించట్లేదు అని చెప్పారు. నేను మంత్రి వచ్చాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో జోగి అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు వచ్చి కుసంగారు తిట్టెళ్ళారు, కులాలు మతాలు మన చిచ్చుపెట్టే రాజకీయం మీది, మేము కాదు తీసుకెళ్లి చంద్రబాబు గారి కాలం దగ్గర మేము బీసీలో మేము తాకట్టు పెట్టలేదా, నువ్వురా నీ యొక్క పదవి కోసం ఆ రోజు మా చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినా నిన్న ఇక్కడికి వచ్చి సమాజికం చేస్తే నువ్వురా జోగి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనం గతంలో కూడా బ్రహ్మాండంగా పరిపాలించాం, రాబోయే రోజు ఒక బ్రహ్మాండం పరిపాలిస్తాం. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ దురాశకాలన్నీ అంతం చేయడం కూడా పూర్తిగా మనం చేద్దామని తెలియజేసుకుంటూ సాయం ఆశీనుగా నేను కోరుతా ఉన్నాను. హలో, ఏది బాగుంది, ఇది బాగుంది, అది బాగుందా? హలో, నమస్కారం అమ్మా. అందరికీ నమస్కారం. ఏ ఏనమ్మా తమ్ముళ్ళు వినాలి, కొద్దిగా ఎట్రమ్మా నువ్వు కూడా వచ్చి చూడమ్మా, నువ్వు కూడా ఎనికరా ఎనికరా ఎన్నికరాలు అక్కడ కూర్చొని సెకండ్ అందరూ ఎన్నికలండి, వాళ్ళు కనపడాలి. ఈ పక్కన దిగండి, మీరంతా మగవాళ్ళ దిగండి, మీరంతా దిగేయండి, ఇట్లా మీరందరూ దిగండి. వచ్చామా మీరెందుకు బాలాజీ అందరూ రెండు అడగాలండి, ఎన్నికలండి ఎన్నికలండి పర్లేదు. మనకంటే ఈరోజు నువ్వు వచ్చేమా నేను చెప్పింది నాళ్ళు అందరికీ నమస్కారాలు. ఒక బాధాకరమైన సంఘటన, బంగారు భవిష్యత్తుండే అమర్నాథ్ అని విద్యార్థి ఈరోజు మనం చూస్తే 10వ తరగతి చదివే విద్యార్థి తన అక్కని వేధిస్తున్నారని అక్క ఇంట్లో చెప్పకపోతే అన్యాయం జరుగుతుందని, ఒకే తల్లుంటే తల్లికి మేనమామ ఉంటే మేనమామకి వాళ్ళకందరికీ చెప్పారు. చెప్పిన తర్వాత అతన్ని పోతూ ఉంటే దారి కాచి కొట్టారు. కొట్టిన తర్వాత స్కూలు కూడా నిలిచిపోయి కొన్ని రోజులైన తర్వాత ట్యూషన్కి పోవడానికి మళ్ళా ప్రయత్నం చేశారు. ట్యూషన్ పోతా ఉంటే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఎంత బాధాకరమో ఎంత భయంకరం అంటే 5.5 గంటలకు 5 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి ట్యూషన్కి వెళ్లాడు. 5.5 గంటలకు అక్కడికి వెళితే అక్కడ మొత్తం పేపర్లు కూడా నోటిలో కుక్కేసి తెచ్చుకున్న పెట్రోల్ అతని మీద పోసి అతి దారుణంగా సజీవ దహనం
మనిషి బతుకుండగానే కాల్ చేశారు. ఆ కాల్చిన తర్వాత కనీస మర్యాదలు లేకుండా వదిలేసి ఎవరో అక్కడ చూసిన వ్యక్తి వాళ్ళ బాబా ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటి నుంచి వచ్చిన ఆయన ఇంటి దగ్గర ఉంటే ఆయనకు వచ్చి చెప్పాడు ఈ మరి మీ బాబుని తగలబెట్టారంటే అప్పటికప్పుడు ఉండే వెహికల్ తీసుకుని నేరుగా అక్కడికి పోయాడు. అక్కడి నుంచి డెడ్ బాడీ ఆ మనిషిని బాబుని తీసుకుని ఎక్కడికి పోవని అర్థం కాకుండా నేరుగా బయలుదేరి పోలీసులకు ఫోన్ చేశాడు. సిఐ ఫోన్ లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ మరికి తీసుకొస్తున్నాను, నాకు ఒక అంబులెన్స్ ఆర్గనైజ్ చేయండి, ఈ బాబుని సురక్షితమైన ప్రాంతానికి చేర్చి కాపాడడానికి అంబులెన్స్ అరేంజ్ చేస్తూ మీరు రండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత పోలీసులు కూడా నింపాదిగా ఎప్పుడొచ్చారంటే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కు పోయిన తర్వాత పోలీసులు వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ నుంచి స్పాట్కెళ్లి అక్కడి నుంచి తీసుకుని నేరుగా గుంటూరు పోయే వరకు 7 గంటలకి మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 7 గంటలకు బ్రేకింగ్ న్యూస్ వచ్చినా పోలీసు వ్యవస్థ మాట్లాడకుండా అక్కడి నుంచి మీరు చూస్తే ఎవరైతే వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత వచ్చే పరిస్థితి, ఇక్కడ మీడియా సమాచారం గాని ఇక్కడ గ్రామస్తుల సమాచారం ప్రకారం ఇక్కడ ఎవరైతే తగలబెట్టారో అలాంటి నేరస్తులందరూ నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్లారని, వెళ్లి అతని పెట్రోల్ పోసుకుని తగలబడ్డాడని లేకుంటే ఏదో ఒక విధంగా తిరిగి కౌంటర్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో కూడా బాధపడుతున్నారు. ఒకే సాక్ష్యం, ఆ అబ్బాయి కడాన అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి అప్పుడు మాట్లాడేటప్పుడు డౌట్ వచ్చి ఎవరు చేశారంటే పేరు కూడా చెప్పారు. వెంకట్రెడ్డి పలాన ఆయన కొడుకు అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే చివరి వాంగ్మూలం, అది ఇచ్చే అతను చనిపోయాడు. ఈరోజు ఇక్కడ వచ్చిన నాయకులు వాళ్ల కుటుంబానికి ఏ కుటుంబం అయినా బాధపడుతుంది. ఇక్కడ మీరందరూ ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా మీకు కూతుర్లున్నారు, మీరు కూడా ఒక ఆడబిడ్డ. నేను అడుగుతున్నా అక్కనే వేధిస్తున్నారని, తమ్ముడు ధైర్యంగా ముందుకొచ్చి తల్లిదండ్రులకు కంప్లైంట్, తల్లిదండ్రులు అతను అందరూ కలిసి 5 మంది కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి మా జోలికి రావద్దండి, మేమేదో చదువుకుంటున్నాం, మీ పని మీరు చేసుకోండి, మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పారు. తప్ప ఆ ఆడబిడ్డ శీలాన్ని కాపాడుకోవాలా లేదా, లేకుంటే అమ్మాయి సరెండర్ అయిపోవాలా, సరెండర్ అయిపోయి బలి అయిపోవాలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆడబిడ్డలందరినీ, రాష్ట్రాల్లో 5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల ఆడబిడ్డలున్నారు. నేను అడుగుతున్నా ఆ తమ్ముడికి జరిగిన ఆ అన్యాయం అక్కను కాపాడుకోబోయి తమ్ముడు సజీవ దహనమయ్యాడు. ఆ సజీవ దహనం అయిన తర్వాత ముఖ్యమంత్రికి రావాలనా లేదా, పోలీసు వ్యవస్థను కట్టడ చేయాలనా లేదా, దోషుల్ని పనిష్ చేయాలనా లేదా? నేను అడుగుతున్నా, చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ భర్త ముందరిని మిమ్మల్ని వేధిస్తారు, ఏం చేస్తారు మీరు? నీ ముందర మీ భర్త భార్య ఇద్దరు కూతుర్ని వేధిస్తారు, ఏం చేస్తారు మీరు? అంటే మగవాళ్ళు కూడా ఏం చేయాలి, భయపడిపోవాలి, నా భార్యను కాపాడుకుంటే నన్ను చంపేస్తారు, నా కూతుర్ని కాపాడుకుంటే నన్ను చంపుతారు, కాబట్టి నేను దిగమింగి ఏమన్నా జరగని అని వదిలిపెట్టాలా? ఎట్లా మరి? భయం అనేది ఉంటుందా లేదా? ప్రతి ఒక్కరి భయమే కదా, ప్రాణ భయమే కదా. ఈ ప్రాణ భయాన్ని ఆసరాగా చూసుకుని ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆడబిడ్డలున్నారు. నేను అడుగుతున్నా నీ కూతురు జరిగితే నువ్వు బాధపడవా? కన్న తల్లిగా అడుగుతున్నా ఆయన భార్యని, నీ కూతురు జరిగితే నీకు బాధ లేదా? అయితే ఇక్కడ ఎవరైతే ఏమశ్రీమ కదమ్మా నీ పేరు, హేమశ్రీ
ఒక వెలుగుబడిన వర్గాల ఆడబిడ్డ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు మీరు పట్టించుకోరా? మాధవి ఒక తల్లి, వాళ్ళ కుటుంబంలో మూడు కుటుంబాలకు కలిసి ఒకే మగబిడ్డ, కానీ అందరూ ఆడబిడ్డలు. అలాంటప్పుడు ఆ కుటుంబానికి కూడా బాధ ఉంటుంది కదా. ఏం చేశారు మీరు? 1,00,000 రూపాయలు ఎంపీ తీసుకొచ్చి ఇచ్చి మీరేం కేసు పెట్టద్దండి, మీరు భరించండి, మేము వాళ్ళకి సహకరిస్తాం, అయిపోయింది అయిపోయింది, మీకు ఒక గట్టిగా పోరాడితే ఒక ఆయా ఉద్యోగం ఇస్తాం, ఆవిడ జీవితం నాశనం చేసుకోని బ్రతకమంటారా బానిసత్వంలో? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద చూస్తా ఉంటే ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఈరోజు ఉదయం ఒక అమ్మాయి డిగ్రీ కాలేజ్ చదువుతూ హాస్టల్లో ఉంటే ఆ అమ్మాయిని తీసుకుపోయి గంజా ఇచ్చి మత్తులో డ్రగ్స్ ఇచ్చి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారంటే, దానికి మచిలీపట్నంలో ఎవరైతే పేరు నాని ఎవ్రీడే వాగుతా ఉంటాడు, పేపర్లో చూస్తూ ఉంటాడు సిగ్గు లేకుండా, ఈమనాలు ఈ దుర్మార్గులు అంటే మళ్ళా మాట్లాడితే. ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, నిన్న ఒకడు వచ్చాడు అక్కడెక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, వచ్చా ఆయన అంటాడు మేము శవ రాజకీయాలు చేస్తున్నామంట. ఆడబిడ్డలకు అండగా ఉంటే శవ రాజకీయం, ఆడబిడ్డల్ని ఉన్మాదుల మారిగా మీ ఇష్ట ప్రకారం ఊర్లో మన దేవుడిద్దు మారిగా నీ ఇష్ట ప్రకారం చేస్తే మేము చూస్తూ వదిలిపెట్టాల. ఏమమ్మా ఈరోజు ఇక్కడికి అనగాని సత్యప్రసాద్ రాకపోతే ఏం చేసి ఉండేవాళ్ళు? అతనే అమర్నాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేవాళ్ళు అవునా కాదా? తిరిగి కేసు వాళ్ళ మీదనే పెట్టేవాళ్ళు అవునా కాదా? అంటే ఏమనుకుంటున్నారు? నాకైతే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏ ఆడబిడ్డని కాపాడలేని నా జీవితం ఎందుకు అనిపించింది? గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఆడబిడ్డని కాపాడలేకపోతున్నా. ప్రతి ఒక్క ఆడబిడ్డ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే శీలాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది భారతదేశం యొక్క సాంప్రదాయం, మనకొచ్చినటువంటి తరతరాలుగా వచ్చిన సాంప్రదాయం ఇది, ఎవరైనా సరే ప్రపంచంలో. అలాంటిది ఈరోజు ఎక్కడ చూసినా ఎంజాయ్ కల్చర్ వచ్చేసింది, గన్ కల్చర్ వచ్చింది. ఇక్కడ కూడా నాకు ఈ ఊర్లో అడుగుతున్నా, ఇది మొదటిది కాదు, ఇంతమంది కూడా చాలా సార్లు చేస్తే మా ఆడబిడ్డల్ని స్కూలుకు మానేసి ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు చేశామని కూడా ఇప్పుడు చెప్తున్నా. అవునమ్మా, వాస్తవనది. ఎందుకంటే ఈ వీళ్ళకందరికీ భయపడిపోయి మీరు పెళ్లిళ్లు చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక మహానాయకుడు జేసీ అంట, జేసీ రెడ్డి, ఆయన ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ అంట. ఆ గ్యాంగ్ లీడర్ ఇలాంటి గంజాయి బ్యాచ్ ని పెట్టుకుని ఆడపిల్లల పైన ఇచ్చేస్తే సహిస్తారా ఆడబిడ్డలు? మీరే చెప్పండి నాకు. ఏంటా యువత మీ చెల్లెలు జరిగితే నువ్వేం చేస్తావు? మీ తల్లికి జరిగితే నువ్వు ఏ విధంగా బాధపడతావు? ఇప్పుడు యమశ్రీకి జరిగితే, మాధవికి జరిగితే మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయరా అని అడుగుతున్నా. దీనికి సమాధానం లేదా అని ప్రజలు అడుగుతున్నా. నేను చేయడం కాదు, నేను పోరాడడం కాదు, నేను ఇప్పుడు ఒకటే మాట చెప్పాను ఆ కుటుంబానికి, 10,00,000 రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేశాం. అయితే 10,00,000 రూపాయలు ఆ అమ్మాయికి ధైర్యం ఇస్తుందా? ఆయా ఉద్యోగం ధైర్యం ఇస్తుందా? దీనికి సమాధానం కావాలి కదా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, నేను ఆ రోజు గంజాయి రాష్ట్రంలో వస్తా ఉంది, ఈ గంజాయి వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, చాప కింద నీరు మారి వెళ్లిపోతుంది,
గంజాయి గాని తాగిన తర్వాత తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు. అలాంటి దుర్మార్గంగా తయారవుతారు. జంతువులకు మనుషులకు భేదం ఉండదు. ఎట్టి పరిస్థితులు కంట్రోల్ చేయమని అడిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గ్రౌండ్లు వచ్చి దాడి చేస్తారు, నన్ను కూడా బెదిరిస్తారు. అంటే రౌడీలకు నేను కూడా భయపడి పారిపోవాలి. పారిపోతే యథేచ్ఛగా వీళ్ళ ఇష్ట ప్రకారం మీ పైన దాడి చేయొచ్చు. మీరు బానిస జీవితాలు గడపడానికి నేను కూడా సహకరించాలి. నేను ఆ రోజు చెప్పా, నన్ను చంపినా పర్వాలేదు గాని వదిలిపెట్టి పారిపోను, పోరాడతానని నిలబడుతున్నా. ఈరోజు హేమశ్రీకి ఆ అమ్మాయికి నేను ధైర్యం ఇవ్వడానికి వచ్చా, రాష్ట్రంలో ఆడబిడ్డలకు భరోసా ఇవ్వడానికి వచ్చా. ఇంకొక ఆడబిడ్డ తమ్ముడుకో అన్నకో తండ్రికో లేకపోతే భర్తకో ధైర్యం ఇవ్వడానికి భరోసా ఇవ్వడానికి వచ్చా. భర్త కళ్ళ ముందర అత్యాచారాలు చేసే సిగ్గులేని ముఖ్యమంత్రి సమాధానం చెప్పడు. విజయవాడలో ఆయన ఇంటి కోటేశ దూరంలో భార్యాభర్త పెళ్లిగా పెళ్లి ఫిక్స్ అయినాక అక్కడ పోయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటా ఉంటే భర్త ముందర కాబోయే భార్యని అత్యాచారం చేస్తే ఎంత అరాచకం అమ్మా. అక్కడ సామూహిక మానభంగం చేసి ఒక ఎస్సీ అమ్మాయిని చంపేస్తే ముఖ్యమంత్రి ఇంటి పక్కన బాధ ఏదమ్మా. మనకు వెళ్ళావా అక్కడికి, పరామర్శించావా నువ్వు, రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చావా నువ్వు, ఒకరిని పట్టుకొని ఎక్కడికక్కడే ఇలాంటి చేసేవాడిని ఒకరు ఇద్దరు అక్కడికక్కడ ఉరిసి చేయగలిగితే ఇంకొకరికి భయం వస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను గురుజార నియోజకవర్గంలో ఒక ఉన్నది ఇదే మారిగా కావాలని ఒక ఆడబిడ్డను, ముస్లిం ఆడబిడ్డను మానభంగం చేశాడు, చంపేశారు. నేను నేరుగా చెప్పాను, 22 టాస్క్ ఫోర్సులు వేశాను, 24 గంటలు టైం ఇచ్చాను, వాడు భూమి మీద ఎక్కడున్నా పట్టుకురమ్మన్నా మొత్తం సెర్చ్ చేశాడు. 2 రోజున ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అయినా కూడా నేను వదిలిపెట్టకుండా విజయవాడలో పెద్ద ర్యాలీ చేసి రేపు భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేస్తే ఇదే జీవితం ఉంటుంది, అదే చివరి రోజని హెచ్చరించారు. చేశారా ముఖ్యమంత్రి అడుగుతున్నా నేను, ఇప్పుడు చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, నీకు కూడా కూతురు ఉన్నారు లేదా తెలియదు, నీ కూతురు జరిగితేనే వదిలిపెడతావా అని అడుగుతున్నా నేను. ఇంకొక ఎమ్మెల్యే మంత్రి వచ్చాడు ఇక్కడికి, నీ కూతురుకో నీ పిల్లానికో జరిగితే వదిలిపెడతావా అని అడుగుతున్నా నేను, వదిలిపెట్టాలని అడుగుతున్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మీరు కూడా మనుషులే. ఒక ఆడమ్మాయికి నువ్వు ఒక భర్త, ఒక ఆడమ్మాయికి నువ్వు ఒక తండ్రి, ఒక అమ్మాయికి నువ్వు ఒక అన్న తమ్ముడివి. మీరు చెప్పండి నాకు సమాధానం, మీ కుటుంబాలు జరిగితే వదిలిపెడతారా మీరు, ఆయా ఉద్యోగంతో సరిపెడతారా మీరు? అదే వచ్చాను ఇక్కడ నేను ఆ ధైర్యాన్ని ఇచ్చి కుటుంబానికి. వాళ్ళు ఒకటే అడిగారు నన్ను, మాకు జరిగింది, బాగుంది, తిరిగి రాడు, కానీ ఇలాంటి దుర్మార్గం ఇంకొకరికి జరగకుండా శిక్ష ఇయ్యండి, అదే మేము కోరుకునే ఇదని ఆ కుటుంబం చెప్పాను. ఏంటి అన్యాయం? రావణాసురుడి కాస్తం మారిగా ప్రతి ఒక్క రోజు ఆడపిల్లలందరూ బలైపోవాలా? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు బలైపోతారు, సంపాదించే ఆస్తికి రక్షణ లేదు, మగవాళ్ళు ఓపెన్ గా తిరిగే పరిస్థితి లేదు, ఇది ఈ పరిస్థితి. అందుకే నేను అమ్మాయికి చెప్పాను, నువ్వు ఆయా ఉద్యోగానికి పోతావా లేకపోతే నేను నిన్ను తీసుకుని ఎంతవరకు చదువుకుంటావో చదివించి ఎలాంటి ఎదవలైతే ఉన్నారో ఆ ఎదవల మీద పగ తీర్చుకునే విధంగా
అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసుకునే విధంగా నువ్వు జీవితంలో పైకి వస్తావని అడిగాను. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నాకు ఆయా ఉద్యోగం కంటే నేను మీరు చెప్పినట్టు నేను చదువుకుంటా కష్టపడతా, ఒక పక్క నా తమ్ముడిని చంపిన వాళ్ళని శిక్ష పడేట్టుగా ప్రయత్నం చేస్తా, రెండో పక్కన సమాజంలో ఇలాంటి వాళ్ళు లేకుండా ఇంకొకరికి ఇలాంటి కష్టం రాకుండా చూసుకునే విధంగా పోరాడతానని ఆ అమ్మాయి చెప్పింది. శభాషణ చెప్పా ఆ అమ్మాయిని. అందుకే ఈ రోజటి నుంచి నేను దత్తత తీసుకుంటున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా. నేను ఒక ధైర్యం ఇస్తున్నా అమ్మాయికి, ఒక భరోసా ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు ఆ అమ్మాయికి అండగా ఉంటాడు ఇంకా రాబోయే రోజుల్లో. కబద్దార్ గంజాయి బేచి చెప్తున్నా, కబద్దార్ కండ కవరంతో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్త. మా ఆడబిడ్డలు మా యువత ఒక్కటైతే మీ తాత తీస్తారు. అతనికి ఏ విధంగా అయితే కాల్చి చంపేశారో మీ తాత తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు తమాషా అనుకోవద్దండి. పోలీసులు వస్తుందని ఏదో మీ ఇష్టాన ప్రకారం చేస్తే మేము భయపడిపోతామని గంజాయి తాగి దేశం మీద పడితే ఆంబోతుల మారిగా పడితే ఈ ఆంబోతులను అణిచివేయలేమంటున్నాం గాని అణిచివేసే శక్తి నాకుంది. ఆ శక్తి ఉండాలంటే మా ఆడబిడ్డలు మా తమ్ముళ్ళు మీరు సహకరించమని మిమ్మల్ని కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు రోషం ఉందా మీకు అడుగుతున్నా నేను, ఏమమ్మా మీకు పట్టుదని అడుగుతున్నా. నమ్మకంగా రాష్ట్రానికి ఇది ఒక సందేశం ఇస్తారా లేదా? ఎక్కడో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది, నేను ఆ సమయంలో అనకాపల్లో పాదయాత్ర చేస్తున్నాను. తెల్లవారుజామున 2 గంటలకు ఒక ఆడబిడ్డ వచ్చింది. ఏమమ్మా ఏంటని అడిగాను. మాకు ఏముద్దన్నాయా మీతో ఒక విషయం మహాడాలనింది. ఏంటి చెప్పు తల్లి, ఇంత రాత్రులు ఇంతవరకు మేలుకోనున్నావు, ఏంటి చెప్పమన్నాను. ఆ అమ్మాయి ఒకటి అనింది, ఢిల్లీలో నిర్భయ కేసు చూశాం, మేము బయట వచ్చే ధైర్యం చేయలేకపోతున్నాం, అందంగా ఉంటే ముసుగేసుకుని తిరుగుతున్నాం, ఏ దుర్మార్గుడు యాసిడ్ పోస్తాడో ఏ దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలియకుండా భయం భయంగా తిరిగే పరిస్థితికి వచ్చాం సార్. మీరు ఏమి చేయకపోయినా ఏం చేసినా మా రక్షణ కోసం మీరు అండగా ఉండండి, మీరు ఉంటే మాకు అదే 10,000 అని చెప్పి ఆ అమ్మాయి రాత్రి చెప్తే నేను భరోసా ఇచ్చా చెల్లమ్మ, నీ లాంటి వాళ్ళకి నేను రక్షణగా ఉంటా, నువ్వు అధైర్యపడద్దు, మన గవర్నమెంట్ వస్తానే ఆడవాళ్ళని కాపాడే బాధ్యత రక్షణ ఇచ్చే బాధ్యత అన్నగా నేను తీసుకుంటానని చెప్పాను. అప్పటి నుంచి మీరు చూశారు ఎప్పుడన్నా కేసు జరిగిందా నా పీరియడ్ లో ఎవడన్నా ధైర్యం చేశాడు ఆ రోజు? అది పరిపాలన. ఇప్పుడు నా బాధ నా ఆవేదన ఇదే. అందుకే ఈ అమ్మాయికి ఒకటే చెప్తా, ధైర్యానికి నువ్వుండు, నీకేం కావాలి నేను చదివిస్తా, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా, నీకు ధైర్యాన్ని ఇస్తా, భరోసా ఇస్తా, నీ జీవితంలో ఉన్నతమైన చదువు చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లే వరకు ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా అండగా ఉంటానని నా ఆడబిడ్డకి చెప్పా, హేమశ్రీకి చెప్పా, ఆ అమ్మాయి కూడా ఒకటేనండి. తప్పకుండా సార్ ఈ ఆశయ సాధన కోసరం నేను కూడా కష్టపడతాను, సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి వంతు ఒక పక్క చంపిన తమ్ముడికి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయడం, రెండో పక్క ఎవరికీ ఇలాంటి జరగకుండా జీవితంలో 10 మందికి ఉపయోగపడే వృత్తిని, అది ఏదైనా కావచ్చు, ఒక పోలీసు కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే చేపట్టి వాళ్ళ తమ్ముడు ఏ త్యాగం అయితే చేశాడో ఆ త్యాగం ఆవిడ మనసులో ఉండాలి, ఆ పాప మనసులో ఉండాలి. ఒక ఆశయాన్ని ఎంపిక చేసుకోమన్నా చేసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. మిమ్మల్ని అడుగుతున్నా, రాష్టం మొత్తం యువతనంతా అడుగుతున్నా,
రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, తగలబడిపోయింది, చాలా దారుణంగా తయారైంది. ఈ గంజాయి బ్యాచ్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళా ఐరన్ హ్యాండ్తో ఉక్కు సంకల్పంతో ముందుకు పోతే తప్ప వీళ్లు కంట్రోల్ కారు. ఎంత ధైర్యం ఉండాలి! 5.5 గంటలకు ట్యూషన్కు పోతా ఉంటే పెట్రోల్ తెచ్చుకొని నోట్లు, అది కూడా గుడ్డలనుకున్నానే కాదు, పేపర్లు పెట్టి కాలిస్తే ఆటోమేటిక్ గా కాలిపోవడానికి కాగితాలు నోట్లో కుక్కి తద్వారా పెట్రోల్ పోసి తగలబెట్టారంటే అసలు మీరు మనుషులా, రాక్షసులా, ఏ స్థాయిలో ఉన్నారు అంటే రాత్రంతా గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో ఏం చేస్తారో తెలియకుండా ఇలాంటి కుట్రకు బనే పరిస్థితి వచ్చారు. ఆ జేసీ అన్నా వెంట, ఆ జేసీ రెడ్డి, మీరు ఏం భయపడక్కర్లా, మీరు ధైర్యంగా ఉండండి, ఇది నా ప్రభుత్వం, నేను చూసుకుంటాను. నీ ప్రభుత్వంలో నువ్వు చూసుకుంటావు గాని మళ్ళా ప్రభుత్వం మారినాక ఈ భూమి మీద నేను తిరుగుతావు. నువ్వు కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ అదో పనులు చేసిన వాడు ఈ అదో పనులని శ్మశానానికి వెళ్తాడు, గుర్తుపెట్టుకో. ఆ విషయం ప్రతి ఒక్క ఎడవా గుర్తుపెట్టుకోవాల. నీ సైకో నీకు అండగా ఉండొచ్చు, ఈ సైకోలందరినీ కట్టడి చేసిన ఆడబిడ్డలు కాపాడుకునే బాధ్యత ఒక అండగా నేను తీసుకుంటా, చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల్ని ట్రాప్ చేయడం, ఆడబిడ్డల్ని బలహీనతను లోను చేయడం, తద్వారా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, మానభంగాలు చేయడం, చేసిన తర్వాత చంపడం, చంపేసి ఆత్మహత్య కింద క్రియేట్ చేయడం, ఇది వీళ్ళు చేసే పనులు. కొన్ని దగ్గరలో అయితే ఇలాంటి ఆడబిడ్డల్ని ఎక్కడ తీసుకుపోయి వేస గృహాలకు అప్పజెప్పేసి అక్కడి నుంచి వీళ్లకు ఆ పని కూడా వదిలించుకోవడం. ఇంత జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో తతంగాలన్నీ. ఏదేమైనా ఈరోజు ఈ యొక్క సంఘటన నా మనసును కలిచివేసింది. నిన్న జరిగిన 4 సంఘటనలు నేను చూస్తే ఉదయం కూడా చెప్పా. విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని, ఎంపీ భార్యని, కొడుకుని కిడ్నాప్ చేసి, తర్వాత ఒక ఆడిటర్ని కిడ్నాప్ చేసి, వాళ్ళందరినీ గంజాయి మత్తులో కొట్టి 1.8 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని తద్వారా ఇష్టానుసారంగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో జైలుకు వచ్చిన వాళ్లే ఈ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ ఎంపీ అంటున్నాడు, ఈ విశాఖపట్నం నేను ఎంపీ అని నేను బతకలేను, ఎవరు చేస్తాను నాకు తెలియదు, నేను హైదరాబాద్కి వెళ్లిపోతానంటున్నాడంటే ఒక ఎంపీ, స్థానిక ఎంపీ అక్కడ బతకలేకపోతున్నాడంటే నీకు నాకు ఏమైనా ఉంటుందమ్మా? ఇంకా పోలీసు వ్యవస్థ ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? మీకు సిగ్గుందా? మీకు బుద్ధి ఉందా? మీకు బాగా అనిపించలేదా? మీకు వ్యవస్థ నిర్వీర్యమైందా లేదా? ఎక్కడుండే సీఏ అడుగుతున్నా, ఏం చేశావు నువ్వు, ఎక్కడ ఉన్నావు నువ్వు, ఎందుకు పట్టించుకోలేదు నువ్వు? 5.5 గంటలకు సంఘటన జరిగితే 6.5 గంటలకు టీవీలో వస్తే ఏ గాడిదకు నోరుగా పళ్ళు తోగుతున్నావు అడుగుతున్నా నేను? ఎక్కడ పోయావు? యు ఆన్సర్ దిస్. అక్కడి నుంచి వాళ్ళ బాబాయ్ నీకు ఫోన్ చేస్తే ఎక్కడో గుంటూరుకు వచ్చినట్టు చేరతావా నువ్వు? స్మార్ట్గా 10 గంటలకో 11 గంటలకో వచ్చారని మీడియా వాళ్ళు చెబుతున్నారు. అంటే నీ ఇష్ట ప్రకారం ఎవిడెన్స్ జరుపుకోండి, కాల్ చేయండి, ఏమీ లేకుండా చూడండి, అవసరమైతే ఆత్మహత్య కింద క్రియేట్ చేయండి, అప్పుడు నేను వస్తా రికార్డు రాస్తానంటావా నువ్వు? మనిషివా నువ్వు? కాకే బట్టలకు న్యాయం చేసేవాళ్ళు అడుగుతున్నా, చెప్తున్నా, ఎక్కడైనా ఉంటావు, నిన్ను వదిలిపెట్టను, నేను గుర్తుపెట్టుకో. ఎంత ఆడతా రేసు కుక్క మారిగా నిన్ను వదిలిపెట్టను. తమాషా అనుకోవద్దు. అరాచకాలు చేసిన వ్యక్తి ఎవడైనా సరే వాణ్ణి వదిలిపెట్టం, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు తమాషా ఆడద్దండి. అలాంటివన్నీ జరిగిన తర్వాత ఈరోజు నేను ఇక్కడికి వచ్చా.
నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, బాధ ఆవేదన ఉంది. ఆ రెండు సంఘటనలే కాకుండా ఇంకొక సంఘటన మీరు చూస్తే, నిన్ననే అనంతపురంలో ఒక ఆస్తి, సత్యసాయి జిల్లా 12 కోట్ల రూపాయల ఆస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసి ఆస్తి కూడా రాసేసుకున్నాడు. అందరికీ చెప్పాడు, చెప్పిన తర్వాత ఎవరు యాక్షన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని బతకలేక చనిపోయాడు. ఆస్తిని కాపాడుకోబోయి ప్రాణాన్ని వదులుకున్నాడు ఆ పెద్ద మనిషి. ఇంకో పక్కన అమలాపురంలో ఒక మున్సిపల్ చైర్మన్, ఒక మహిళ ఆఫీసులో ఉంటే మంత్రి ముందర ఒక కౌన్సిలర్ కొడుకు దౌర్జన్యం చేస్తే ఆ అమ్మాయి నిస్సహాయాలుగా చూస్తూ ఉండిపోతే మంత్రి కూడా ఏం మాట్లాడు. ఇవన్నీ కూడా కొన్ని సంఘటనలు. ఈరోజు మళ్ళా నేను చెప్పింది మచిలీపట్నంలో ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఎంత దారుణం అంటే ఆడబిడ్డ ఫోటో బయటపడడం కరెక్ట్ కాదు, గాని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కడికి పోతున్నాం మనం ఈ సమాజంలో, ఏమైపోతుంది ఈ సమాజం? అదే నా ఆవేదన, బాధ. ఏమైనా ఆ ఆడబిడ్డనైతే నేను చదివిస్తా, ప్రయోజకాలు చేస్తా. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వాళ్ల పైకి తీసుకురావడే కాకుండా స్విచ్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా, నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అదే సమయంలో అనగాని సత్యప్రసాద్ తీసుకున్న చొరవ, పోరాడిన విధానం, ప్రజల్ని కాపాడుకోవడానికి ఆయన పడిన పాట్లు గాని, ఆయన అవమానించిన తీరును కూడా లెక్క పెట్టుకోకుండా ఆయన శవ రాజకీయాలు చేస్తున్నావంటే నువ్వేమన్నా పర్వాలేదు, నా ఆడబిడ్డని నేను కాపాడుకుంటానని ఆ ఆడబిడ్డ కోసం నిలబడ్డా అనగాని సత్యప్రసాద్కి మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్క తమ్ముడుగా మనం తయారు కావాలి. నీ కుటుంబంలో ఉండవాళ్ళు కాపాడుకోవడమే కాదు, సమాజంలో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డకి రక్షణగా, రక్షణ కవచంగా ఉండి మనం కాపాడుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఇక్కడతో ఆగడానికి వీలు లేదు. ప్రజా చైతన్యానికి ఇది మారుపేరు కావాలి, నాంది కావాలి. ఈ ప్రజా చైతన్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహుతి కావాలి. చిత్తు చిత్తుగా ఓడిపోవడమే కాకుండా ఆ పార్టీని కోకటి వేళ్లతో ప్రకటించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప ఆ పార్టీ అవశేషాలు కనపడినా మళ్ళా శవరాజకీయాలు చేస్తారు, ఇలాంటి పనులన్నీ చేస్తారు దుర్మార్గులు వీళ్ళు. అలాంటి వారి పైన అప్రమత్తంగా ఉండాలని మరొకసారి ఒక్క సెకండ్. తల్లి ఆవేదన మీరు చూశారు. నా కుటుంబానికి జరిగిన ఈ కుటుంబానికి జరిగింది ప్రపంచంలో ఎవరికి జరగకూడదని మాట్లాడితే పింఛన్ తీసేస్తాం, రేషన్ తీసేస్తాం, అమ్మఒడి తీసేస్తామని బెదిరిస్తూ తప్పుడు కేసులు పెట్టి అణిచివేస్తున్నారు నా తల్లి ఆవేదన. మీడియా వాళ్ళంతా ఆలోచించుకోండి, దాంట్లో కూడా బ్లూ మీడియా ఉంది, ఆ బ్లూ మీడియా కూడా ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా నేను దీనికంటే ఎక్కువ చెప్పను, దీనికంటే ఎక్కువ చెప్తే నాకు సభ్యత కాదు. ఇది అందరి బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వాళ్ల త్యాగాలు వృధాగా పోవు,
ఇప్పుడు ఆ తల్లి మాట్లాడింది ప్రతి ఒక్క ఆడబిడ్డ మనసులో ఉంది. కొంతమంది చెప్పగలుగుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఇక్కడ తమ్ముళ్ళు అందరిలో ఆవేశం ఉంది. ఈ ఆవేశాన్ని తప్పకుండా నిలబెట్టి మళ్లీ రాష్ట్రానికి ఘాట్లో పెట్టే బాధ్యత, మీకు న్యాయం జరిగే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. నేను అందుకనేమా నేను హామీ ఇస్తున్నా, నువ్వేం భయపడక్కర్లా, ధైర్యంగా ఉండు, ఏం చేయాలో చేసి చూపిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, గట్టిగా ఉండండి, నేను చేస్తాను. నువ్వేం అధైర్యపడక్కర్లా, అధైర్యపడక్కర్లా. మంచిని మంచి అందాం, చెడును చెడు అందాం. పోలీసు చేసినా ఎవరు చేసినా చెడును చెడు అంటాం తప్ప వాళ్ళంటే పోలీస్ డ్యూటీలో ఉన్నట్టు చేస్తానని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు రక్షణ కవచంగా నేనుంటా, ఎంతవరకైనా అండగా ఉంటా. మీరు ధైర్యంగా ఉండమని మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. బాగున్నది, బాగుందా? దిగండి, మీరంతా దిగేయండి, ఇట్రా మీరందరూ దిగండి. వచ్చామా మీరెందుకు కూడా? బాలాజీ అందరూ రెండు వారు కదండి, ఎన్నికలండి, ఎన్నికలండి, పర్లేదు. మనకంటే ఈరోజు నువ్వు వచ్చేయమా, నేను చెప్పింది నాళ్ళు. అందరికీ నమస్కారాలు. ఒక బాధాకరమైన సంఘటన, బంగారు భవిష్యత్తుండే అమర్నాథ్ అనే విద్యార్థి ఈరోజు మనం చూస్తే 10వ తరగతి చదివే విద్యార్థి తన అక్కని వేధిస్తున్నారని అక్క ఇంట్లో చెప్పకపోతే అన్యాయం జరుగుతుందని, ఒకే తల్లుంటే తల్లికి, మేనమామ ఉంటే మేనమామకి వాళ్ళకందరికీ చెప్పారు. చెప్పిన తర్వాత అతన్ని పోతూ ఉంటే దారి కాచి కొట్టారు. కొట్టిన తర్వాత స్కూలు కూడా నిలిచిపోయి కొన్ని రోజులు అయిన తర్వాత ట్యూషన్కి పోవడానికి మళ్ళా ప్రయత్నం చేశారు. ట్యూషన్కి పోతా ఉంటే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఎంత బాధాకరమో, ఎంత భయంకరం అంటే 5:30 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి ట్యూషన్కి వెళ్లాడు. 5:30 గంటలకు అక్కడికి వెళితే అక్కడ మొత్తం పేపర్లు కూడా నోటిలో కుక్కేసి తెచ్చుకున్న పెట్రోల్ అతని మీద పోసి అతి దారుణంగా సజీవ దహనం, మనిషి బతుకుండగానే కాల్చేశారు. ఆ కాల్చిన తర్వాత కనీస మర్యాదలు లేకుండా వదిలేసి ఎవరో అక్కడ చూసిన వ్యక్తి వాళ్ళ బాబా ఇంటి దగ్గర ఉంటే, మింటి నుంచి వచ్చిన ఆయన ఇంటి దగ్గర ఉంటే ఆయనకు వచ్చి చెప్పాడు, ఈ మరి మీ బాబుని తగలబెట్టారంటే అప్పటికప్పుడు ఉండే వెహికల్ తీసుకుని నేరుగా అక్కడికి పోయాడు. అక్కడి నుంచి డెడ్ బాడీ, ఆ మనిషిని బాబుని తీసుకుని ఎక్కడికి పోవని అర్థం కాకుండా నేరుగా బయలుదేరి పోలీసులకు ఫోన్ చేశాడు. సిఐ ఫోన్లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ మార్గం తీసుకొస్తున్నాను, నాకు ఒక అంబులెన్స్ ఆర్గనైజ్ చేయండి, ఈ బాబుని సురక్షితమైన ప్రాంతానికి చేర్చి కాపాడడానికి అంబులెన్స్ అరేంజ్ చేస్తూ మీరు రండి అని చెప్పారు. చెప్పిన తర్వాత పోలీసులు కూడా నింపాదిగా, ఎప్పుడొచ్చారంటే గుంటూరు డీజీహెచ్ హాస్పిటల్కు పోయిన తర్వాత పోలీసులు వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ నుంచి
స్పాట్ కెళ్ళి అక్కడి నుంచి తీసుకొని నేరుగా గుంటూరు పోయే వరకు 7 గంటలకి మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 7 గంటలకు బ్రేకింగ్ న్యూస్ వచ్చినా పోలీస్ వ్యవస్థ మాట్లాడకుండా అక్కడి నుంచి మీరు చూస్తే ఎవరైతే వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత వచ్చే పరిస్థితి, ఇక్కడ మీడియా సమాచారం గాని ఇక్కడ గ్రామస్తుల సమాచారం ప్రకారం ఇక్కడ ఎవరైతే తగలబెట్టారో అలాంటి నేరస్తులందరూ నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్లారని, వెళ్లి అతని పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడని, లేకుంటే ఏదో ఒక విధంగా తిరిగి కౌంటర్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో కూడా బాధపడుతున్నారు. ఒకే సాక్ష్యం, ఆ అబ్బాయి కడాన అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి అప్పుడు మాట్లాడేటప్పుడు డౌట్ వచ్చి ఎవరు చేశారంటే పేరు కూడా చెప్పారు. వెంకట్రెడ్డి పలనాయన కొడుకని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే చివరి వాంగ్మూలం, అది ఇచ్చి అతను చనిపోయాడు. ఈరోజు ఇక్కడ వచ్చిన నాయకులు వాళ్ల కుటుంబానికి ఏ కుటుంబం అయినా బాధపడుతుంది. ఇక్కడ మీరందరూ ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా మీకు కూతుర్లున్నారు, మీరు కూడా ఒక ఆడబిడ్డ. నేను అడుగుతున్నాను, అక్కనే వేధిస్తున్నారని తమ్ముడు ధైర్యంగా ముందుకొచ్చి తల్లిదండ్రులకు కంప్లైంట్, తల్లిదండ్రులు అతను అందరూ కలిసి 5 మంది కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి మా జోలికి రావద్దండి, మేమేదో చదువుకుంటున్నాం, మీ పని మీరు చేసుకోండి, మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పారు. తప్ప ఆ ఆడబిడ్డ శీలాన్ని కాపాడుకోవాలా లేదా, లేకుంటే అమ్మాయి సరెండర్ అయిపోవాలా, సరెండర్ అయిపోయాడు బలే అయిపోవాలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆడబిడ్డలందరినీ, రాష్ట్రాల్లో 5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల ఆడబిడ్డలున్నారు. నేను అడుగుతున్నా ఆ తమ్ముడికి జరిగిన ఆ అన్యాయం అక్కను కాపాడుకోబోయి తమ్ముడు సజీవ దహనమయ్యాడు. ఆ సజీవ దహనం అయిన తర్వాత ముఖ్యమంత్రికి రావాలనా లేదా, పోలీస్ వ్యవస్థను కట్టడి చేయాలనా లేదా, దోషుల్ని పనిష్ చేయాలనా లేదా? నేను అడుగుతున్న, చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ భర్త ముందరినీ మిమ్మల్ని వేధిస్తారు, ఏం చేస్తారు మీరు? నీ ముందర మీ భర్త భార్య ఇద్దరు కూతుర్ని వేధిస్తారు, ఏం చేస్తారు మీరు? అంటే మగవాళ్ళు కూడా ఏం చేయాలి, భయపడిపోవాలి, నా భార్యను కాపాడుకుంటే నన్ను చంపేస్తారు, నా కూతుర్ని చంపేస్తే కాపాడుకుంటే నన్ను చంపుతారు, కాబట్టి నేను దిగమింగి ఏమన్నా జరగలే అని వదిలిపెట్టాలా? ఎట్లా మరి? భయం అనేది ఉంటుందా లేదా? ప్రతి ఒక్కరి భయమే కదా, ప్రాణ భయమే కదా. ఈ ప్రాణ భయాన్ని ఆసరాగా చూసుకుని ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆడబిడ్డలు ఉన్నారు. నేను అడుగుతున్నా, నీ కూతురు పెరిగితే నువ్వు బాధపడవా?
كندا كندا سارة يبدل سارة سنبقى
అమ్మాయి ఒకటే చెప్పింది, నాకు ఆయా ఉద్యోగం కంటే నేను మీరు చెప్పినట్టు నేను చదువుకుంటా కష్టపడతా, ఒక పక్క నా తమ్ముడిని చంపిన వాళ్ళని శిక్ష పడేడిగా ప్రయత్నం చేస్తా, రెండో పక్కన సమాజంలో ఇలాంటి వాళ్ళు లేకుండా ఇంకొకరికి ఇలాంటి కష్టం రాకుండా చూసుకునే విధంగా పోరాడతానని అమ్మాయి చెప్పింది, శభాషణ చెప్పా. ఆ అమ్మాయి అందుకే ఈ రోజటి నుంచి నేను దత్తత తీసుకుంటున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా. నేను ఒక ధైర్యం ఇస్తున్నా అమ్మాయికి, ఒక భరోసా ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు ఆ అమ్మాయికి అండగా ఉంటాడు ఇంకా రాబోయే రోజుల్లో. కబద్దార్ గంజాయి బేచి చెప్తున్నా, కబద్దార్
ఉండ కవరంతో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా కబర్దార్ జాగ్రత్త మా ఆడబిడ్డలు మా యువత ఒకటైతే మీ తాత తీస్తారు అతనికి ఏ విధంగా అయితే కాల్చి చంపేశారో మీ తాత తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి మీరు తమాషా అనుకోవద్దండి పోలీసులు వస్తుందని ఏదో మీ ఇష్టాన ప్రకారం చేస్తే మేము భయపడిపోతామని గంజాయి తాగి దేశం మీద పడితే ఆంబోతుల మారిగా పడితే ఈ ఆంబోతులను అణిచివేయలేమంటున్నాం గాని అణిచివేసే శక్తి నాకుంది ఆ శక్తి ఉండాలంటే మా ఆడబిడ్డలు మా తమ్ముళ్ళు మీరు సహకరించమని మిమ్మల్ని కోరుతున్నా ఏం తమ్ముళ్ళు రోషం ఉన్నా మీకు అడుగుతున్నా నేను ఏమమ్మా మీకు పట్టుదని అడుగుతున్నా నమ్మకంగా రాష్ట్రానికి ఇది ఒక సందేశం ఇస్తారా లేదా ఎక్కడో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది నేను ఆ సమయంలో అనకాపల్లో పాదయాత్ర చేస్తున్నాను తెల్లవారుజామున 2 గంటలకు ఒక ఆడబిడ్డ వచ్చింది ఏమమ్మా ఏంటని అడిగాను మాకు ఏం వద్దన్నాయా మీతో ఒక విషయం మహాడాలనింది ఏంటి చెప్పు తల్లి ఇంత రాత్రిలో ఇంతవరకు మేలుకోనున్నావు ఏంటి చెప్పమన్నాను ఆ అమ్మాయి ఒకటి అనింది ఢిల్లీలో నిర్భయ కేసు చూశాం మేము బయట వచ్చే ధైర్యం చేయలేకపోతున్నాం అందంగా ఉంటే ముసుగేసుకుని తిరుగుతున్నాం ఏ దుర్మార్గుడు యాసిడ్ పోస్తాడో ఏ దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలియకుండా భయం భయంగా తిరిగే పరిస్థితికి వచ్చాం సార్ మీరు ఏమి చేయకపోయినా ఏం చేసినా మా రక్షణ కోసం మీరు అండగా ఉండండి మీరుంటే మాకు అదే 10,000 అని చెప్పి ఆ అమ్మాయి రాత్రి చెప్తే నేను భరోసా ఇచ్చా చెల్లమ్మ నీ లాంటి వాళ్ళకి నేను రక్షణగా ఉంటా నువ్వు అధైర్యపడద్దు మన గవర్నమెంట్ వస్తాని ఆడవాళ్ళని కాపాడే బాధ్యత రక్షణ ఇచ్చే బాధ్యత అన్నగా నేను తీసుకుంటానని చెప్పాను అప్పటి నుంచి మీరు చూశారు ఎప్పుడన్నా కేసు జరిగిందా నా పేరులో ఎవడన్నా ధైర్యం చేశాడు ఆ రోజు అది పరిపాలన ఇప్పుడు నా బాధ నా ఆవేదన ఇదే అందుకే ఈ అమ్మాయికి ఒకటే చెప్తా ధైర్యానికి నువ్వుండు నీకేం కావాలి నేను చదివిస్తా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా నీకు ధైర్యాన్ని ఇస్తా భరోసా ఇస్తా నీ జీవితంలో ఉన్నతమైన చదువు చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లే వరకు ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా అండగా ఉంటానని నా ఆడబిడ్డకి చెప్పా హేమశ్రీకి చెప్పా ఆ అమ్మాయి కూడా ఒకటేనండి తప్పకుండా సార్ ఈ ఆశయ సాధన కోసరం నేను కూడా కష్టపడతాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి వంతు ఒక పక్క చంపిన తమ్ముడికి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయడం రెండో పక్క ఎవరికీ ఇలాంటి జరగకుండా జీవితంలో 10 మందికి ఉపయోగపడే వృత్తిని అది ఏదైనా కావచ్చు ఒక పోలీస్ కావచ్చు ఒక ఐఏఎస్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే చేపట్టి వాళ్ళ తమ్ముడు ఏ త్యాగం అయితే చేశాడో ఆ త్యాగం ఆవిడ మనసులో ఉండాలి ఆ పాప మనసులో ఉండాలి ఒక ఆశయాన్ని ఎంపిక చేసుకోమన్నా చేసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది మిమ్మల్ందరినీ అడుగుతున్నా రాష్ట్రం మొత్తం యువతనంతా అడుగుతున్నా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది తగలబడిపోయింది చాలా దారుణంగా తయారైంది ఈ గంజాయి బ్యాచ్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళా ఐరన్ హ్యాండ్తో ఉక్కు సంకల్పంతో ముందుకు పోతే తప్ప వీళ్లు కంట్రోల్ కారు ఎంత ధైర్యం ఉండాలి 5.5 గంటలకు ట్యూషన్కు పోతా ఉంటే పెట్రోల్ తెచ్చుకొని నోట్లు అది కూడా గుడ్డలనుకున్నానే కాదు పేపర్లు పెట్టి కాలిస్తే ఆటోమేటిక్ గా కాలిపోవడానికి కాగితాలు నోట్లో కుక్కి తద్వారా పెట్రోల్ పోసి తగలబెట్టారంటే అసలు మీరు మనుషులా రాక్షసులా ఏ స్థాయిలో ఉన్నారు అంటే రాత్రంతా గంజాయి తాగి ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారు తెలియకుండా ఇలాంటి కుట్రకు బనే పరిస్థితి వచ్చారు ఆ జేసీ అన్నారంట ఆ జేసీ రెడ్డి మీరేం భయపడక్కర్లా మీరు ధైర్యంగా ఉండండి ఇది నా ప్రభుత్వం నేను చూసుకుంటాను నీ ప్రభుత్వంలో నువ్వు చూసుకుంటావు గాని మళ్ళా ప్రభుత్వం మారినాక ఈ భూమి మీద నేను తిరుగుతావు నువ్వు
خبردار جاگرتگا ఉండు ఒకటే చెప్తున్నా ఎవడైనా ఈ అదో పనులు చేసిన వాడు ఈ అదో పనులని శ్మశానానికి వెళ్తాడు గుర్తుపెట్టుకో ఆ విషయం ప్రతి ఒక్క ఎడవా గుర్తుపెట్టుకోవాల నీ సైకో నీకు అండగా ఉండొచ్చు ఈ సైకోలందర్నీ కట్టడి చేసిన ఆడబిడ్డలు కాపాడుకునే బాధ్యత ఒక అండగా నేను తీసుకుంటా చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఆడబిడ్డల్ని ట్రాప్ చేయడం ఆడబిడ్డల్ని బలహీనతను లోను చేయడం తద్వారా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మానభంగాలు చేయడం చేసిన తర్వాత చంపడం చంపేసి ఆత్మహత్య కింద క్రియేట్ చేయడం ఇది వీళ్ళు చేసే పనులు కొన్ని దగ్గరలో అయితే ఇలాంటి ఆడబిడ్డల్ని ఎక్కడ తీసుకుపోయి వేశ్యగృహాలకు అప్పజెప్పేసి అక్కడి నుంచి వీళ్లకు ఆ పని కూడా వదిలించుకోవడం ఇంత జరుగుతున్నాయి ఈ రోజు రాష్ట్రంలో తతంగాలన్నీ ఏదేమైనా ఈరోజు ఈ యొక్క సంఘటన నా మనసును కలిచివేసింది నిన్న జరిగిన నాలుగు సంఘటనలు నేను చూస్తే ఉదయం కూడా చెప్పా విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ చేసి తర్వాత ఒక ఆడిటర్ని కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ గంజాయి మత్తులో కొట్టి 180 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని తద్వారా ఇష్టానుసారంగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో జైలుకు వచ్చిన వాళ్లే ఈ పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ ఎంపీ అంటున్నాడు ఈ విశాఖపట్నం నేను ఎంపీ అని నేను బతకలేను ఎవరు చేస్తాను నాకు తెలియదు నేను హైదరాబాద్కి వెళ్లిపోతానంటున్నాడంటే ఒక ఎంపీ స్థానిక ఎంపీ అక్కడ బతకలేకపోతున్నాడంటే నీకు నాకు ఏమైనా ఉంటుందమ్మాయంగా పోలీసు వ్యవస్థ ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు మీకు సిగ్గుందా మీకు బుద్ధి ఉందా మీకు బాగా అనిపించలేదా మీకు వ్యవస్థ నిర్వీర్యమైందా లేదా ఎక్కడ సీఏ అడుగుతున్నా ఏం చేశావు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎందుకు పట్టించుకోలేవు నువ్వు 5.5 గంటలకు సంఘటన జరిగితే 6.5 గంటలకు టీవీలో వస్తే ఏ గాడిదకు నోరుగా పండ్లు తోగుతున్నావు అడుగుతున్నా నేను ఎక్కడ పోయావు యు ఆన్సర్ దిస్ అక్కడి నుంచి వాళ్ళ బాబాయ్ నీకు ఫోన్ చేస్తే ఎక్కడో గుంటూరుకు వచ్చినట్టు చేరతావా నువ్వు స్పాట్కి 10 గంటలకో 11 గంటలకో వచ్చారని మీడియా వాళ్ళు చెబుతున్నారు అంటే నీ ఇష్ట ప్రకారం ఎవిడెన్స్ జరుపుకోండి కాల్ చేయండి ఏమీ లేకుండా చూడండి అవసరమైతే ఆత్మహత్య కింద క్రియేట్ చేయండి అప్పుడు నేను వస్తా రికార్డు రాస్తానంటావా నువ్వు మనిషివా నువ్వు కాకే బట్టలకు న్యాయం చేసావని అడుగుతున్నా చెప్తున్నా ఎక్కడైనా ఉంటావు నిన్ను వదిలిపెట్టను నేను గుర్తుపెట్టుకో ఎంత ఆడతా రేసు కుక్క మారిగా నిన్ను వదిలిపెట్టను తమాషా అనుకోవద్దు అరాచకాలు చేసిన వ్యక్తి ఎవడైనా సరే వాణ్ణి వదిలిపెట్టం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు తమాషా ఆడద్దండి అలాంటివన్నీ జరిగిన తర్వాత ఈరోజు నేను ఇక్కడికి వచ్చా నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా బాధ ఆవేదన ఉంది ఆ రెండు సంఘటనలే కాకుండా ఇంకొక సంఘటన మీరు చూస్తే నిన్ననే అనంతపురంలో ఒక ఆస్తి సత్యసాయి జిల్లా 12 కోట్ల రూపాయల ఆస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేసుకున్నాడు కబ్జా చేస్తే హలో చేసావా తీసా తీసుకో హలో Hey, Mama! 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 H
చనిపోయే ముందు కూడా చెప్పాడు సార్ నలుగురిని వదిలిపెట్టొద్దన్న తమ్ముడు.
చెప్పి చనిపోయే ముందు
ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఫస్ట్ ఏమో అతను అతనే పోసుకుని తగలబడ్డాడు అని చెప్పి ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత దాన్ని వేరేలాగా సమ్జన్ అనౌన్స్ చేశారా అతనే పోసుకుని అంటే నాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిసిందే కానీ అఫీషియల్ గా అయితే తెలిసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎంక్వైరీ చేశారు సార్ పెట్రోల్ ఎక్కడ కొన్నాడా ఈ కోణంలో మాత్రం ఫేస్బుక్ లో పెట్టారు వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు అన్ని పెట్టారు మీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది మీడియాకి? 6:30 వచ్చింది. ఏ సోర్సెస్ లో? ఇప్పుడు నేను అడిగేదానంటే ఇది జరిగినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు అతనే తగలబడ్డాడు పెట్రోల్ ఇచ్చుకోవడం కూడా చెప్పేదని ప్రయత్నం చేశారు. పోలీసులు ఎప్పుడు స్పాట్కి వచ్చారు రాలే కదా పోలీసులు, ఈయనగా తీసుకెళ్ళాడు గుంటూరుకి. గుంటూరుకి ఆయన తీసుకుపోయే లోపల ఇక్కడే పోలీసులు ఏం చేశారు? ఎక్కడ పోలీసు వ్యవస్థ ఎక్కడ ఉంది క్లియర్ బై? నాకు గుంటూరు నేను జీజేసి వెళ్తున్నానని చెప్పి నేను సిఏ గారికి ఎస్ఐ గారికి పని చేశాను. నేను అక్కడికి వెళ్ళే లోపు బాడీ అక్కడికి వెళ్ళే లోపు సిఏ గారు ఎస్ఐ గారు అక్కడ. నేను అడిగాను ఇక్కడ లోకల్ పోలీస్ ఎవరన్నా అండి? చెరుకుపల్లి. చెరుకుపల్లి ఎంత దూరం ఇక్కడికి? 7-8 kilometers. 7-8 kilometers. ఎన్ని కిలోమీటర్స్ మీకు గుంటూరు? 60 kilometers నువ్వు తీసుకుపోయావు సార్? నేను యాక్చువల్లీ బాబుని రాజోల్లో ఇచ్చుకోగానే ఫస్ట్ గల్ సిఏ గారికి చేశాను సార్. రాజోల్లో ఎన్ని కిలోమీటర్ ఎక్కడికి? 2 kilometers. 2.5 kilometers వెళ్తే నువ్వు చెప్పావు. చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి? నా దగ్గర ఎక్కడికి వచ్చారు? ఘటనా స్థలానికి ఎన్ని గంటలకు వచ్చారని నాకు గుర్తుంది. మీకేమిటి మీ ప్రెస్ వాళ్ళకి ఏంటి ఆ స్పాట్కి ఎన్ని గంటలకు వచ్చారు? 9 అట్లా వచ్చారని మేము వచ్చేసరికి 9:30-10 అవుతుంది. అప్పుడు డెడ్ బాడీ అక్కడ బాబు లేడు కదా? ఈయన తీసుకెళ్ళిపోయాడు. స్కూల్ బ్యాగ్ కాలిపోయిన ప్రదేశం అక్కడ. ఓన్లీ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కోసం అక్కడికి వచ్చారు అంతే. అయితే నేను అడిగేది ఏంటంటే 9 వచ్చారు, జరిగింది 5:36 మధ్యలో. వాళ్ళు మనుషులు పోయింది అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయింది, అది ప్రూవ్ అయిందా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా మీడియా కూడా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ పోలీసులు తెలిసి ఎందుకు ఈయన పోయిన తర్వాత ఈయన కూడా ఫోన్ చేసి చెప్పాడు 2 kilometers అవుతుంది. నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, నేను 6:00 ఒక 15 minutes ముందు కనుక 6:00 నేను సిఏ గారికి చెప్పాను. ఓకే అక్కడికైతే వచ్చారు కానీ ఘటనా స్థలానికి అనేది వాళ్ళు వెళ్ళలేదు. ఘటనా స్థలం దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చారు? ఏ దగ్గరికి? నువ్వు ఎక్కడ స్పాట్ లో ఉన్నావో ఆ స్పాట్ కి ఎక్కడ ఎక్కడ జరిగారు? 8:00 అవుతుంది సార్. వచ్చాడా? శివశంకర్. శివశంకర్ డిసిఏనా? అంటే ఈసీఏ అక్కడికి వచ్చాడంట. నువ్వు 2 kilometers ఫోన్ చేస్తే వాడు 1 hour 10 kilometers పోయి నువ్వు ఎక్కడ ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకొని చెప్పు, జ్ఞాపకం చేసుకొని చెప్పు ఎక్కడ పోయినప్పుడు వచ్చాడు సిఏ. సార్ నేను గుంటూరు జీజీహెచ్ఎస్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్నాను. ఓకే, జీజీహెచ్కి వచ్చారు తప్ప అంతవరకు కాలేదు పోలీసు. అంటే ఇక్కడ 9:00 ఇక్కడికి వచ్చారు, జీజీహెచ్కి వచ్చారు అంటే 1.5 hours. ఎంత టైం ఎగ్జాక్ట్? 1 hour 1.5 hour అయింది. 1.5 hour అయితే కంపల్సరీ పట్టు. 1 to 1.5 hour పట్టు. అంబులెన్స్ కార్ మార్చి అంబులెన్స్ పెట్టి సార్ 1 hour ఈజీ పట్టు. 1 hour 2 hours దాకా పట్టి ట్రాఫిక్ ఉంది. ఏమా 10:30 దాకా? 10:30 వరకు ఇక్కడ రాలేదు. అక్కడ చూస్తే ఈయన హాస్పిటల్ పోయిన తర్వాత వచ్చారు. ఈయన ఫోన్ చేసి చెప్పాడు ఎవిడెన్స్ స్పాట్లో ఈళ్ళకి వచ్చి చెప్పారు మనుషులు. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళాడు 1.5 kilometers. పోలీసులు మాత్రం రాలా. అప్పటికే వైరల్ అయింది. కదా ఫస్ట్ న్యూస్ ఎన్ని గంటల బ్రేక్ అయింది? 7:00 బ్రేక్ అయితే అతను వచ్చింది 9:30-10 వచ్చాడు. మీరు హాస్పిటల్కి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ పోయి డెడ్ బాడీ తీసుకొని బాబుని తీసుకొని వెళ్ళాం.
వెళ్ళినప్పుడు నీకు కనీసం 2 అవర్స్ అనేది ఎన్నిగంట పెట్టారు కరెక్ట్ గా రఫ్ గా 2 అవర్స్ పట్టారు సార్ ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ కావడానికి ఏ టైంలో పెట్టారు రఫ్ గా 5:30 జరిగింది అన్యాయం చాలా ఘోరం ఆడపిల్లలకి ఎవరికి జరగకూడదు ఆడపిల్లను కాపాడబోయి బాబు సజీవ దహనం అయిపోయాడు చేశాను చాలా దుర్మార్గుడు తలుచుకుంటే ఇంకెవరికి భద్రత ఉంది ఈ రాష్ట్రంలో అనే ఆవేదన బాధ ఉంటుంది ఒక పక్క ఏం చేయాలి దీన్ని పాప అభిప్రాయం అయితే వాళ్ళ మీద మా తమ్ముడిని చంపిన వాళ్ళని పనిష్ చేయాలి పనిష్ చేయాలంటే గవర్నమెంట్ చేయాలి వీళ్ళు పోలీసు వ్యవస్థ చనిపోయినప్పుడే స్పందించిన పోలీసు వ్యవస్థకి బాధాకరం ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన ఇమ్మీడియట్గా రావాలి పోలీసు రాకుండా ఉండి దీన్ని వేరే విధంగా చిత్రీకరించాలంటే మీడియా రావడం అందరు రావడం దానిపైన మీరంతా కూడా రియాక్ట్ కావడం దాంతో కొంచెం కేసు బుక్ చేశారు కానీ ప్రస్తుతానికి కేసు బుక్ చేశారు ప్రతిపైతే పని చేస్తున్నా మీకేదో మాట్లాడేసి కొంత డబ్బులు ఇచ్చేసి కేసును అషప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి కనపడాలి దాన్ని ఎట్లా నేను చేయాలి ఎట్లా దీన్ని తీసుకుపోవాలి ప్రజల్లోకి ప్రజల్లోకి కాకుండా దీన్ని ఎట్లా ప్రెషర్ పెట్టాలి నేను మీకు ఎట్లా సంఘీభావాన్ని తెలియజేయాలి మీ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి జరగదు అంటే ఒక తండ్రి కూతురిని కాపాడుకోవాలి ఒక తమ్ముడు అక్కడి అన్న చెల్లెల్ని భార్య భర్త భార్యని కాపాడుకోవాలంటే ఇలాంటి జరిగాయి అనుకోండి ఇంకెవరు సాహసం చేయలేరు కదా ఎట్రెషన్ ఉంటుంది కదా కనీసం మగవాళ్ళు చూస్తే కుటుంబ సభ్యులను చూస్తేనే భయపడాలి ఆ భయం కూడా లేకుండా పోయిందంటే చాలా ప్రమాదంలో ఉన్నామన్న ఉద్దేశం మనందరం కూడా ఆ ప్రమాదాన్ని తెచ్చేసారు రాష్ట్రాన్ని అందుకే నేను ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఇంత కుట్ర జరిగిందంటే వాళ్ళు ఏదో ఒక అలవాటు అయిపోయి మీరు అన్నట్టు ఈ బ్యాచ్ ఒకటి పెట్టి ఆ బ్యాచ్లో వీళ్ళకందరికీ అలవాట్లు అయిపోయి ఆడపిల్లల్ని ట్రీట్ చేయడం ఈ పేద పిల్లలందరినీ లెక్కలింతనంగా ఒక ఆట వస్తువు అనుకోవడం భయపడితే వాళ్ళనకు దొక్కేయడం ఇప్పుడు కూడా ఈ అమ్మాయిని మీరు కానీ ఆ అబ్బాయి ఇంత ఇష్యూ కాకపోతే వాళ్ళ అబ్బాయే చనిపోయాడని మీకు సానుభూతి తెలియజేసేవాడు చూసారా మీ అబ్బాయి చనిపోయాడు ఆయన కాల్ చేసుకున్నాడు అతను కావాలని ఇచ్చేశాడు అని అతని మీద పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పేవాడు ఆ ఎవిడెన్స్ ఇప్పుడు మనకు వచ్చింది చూశారు కదా ఆ ఎవిడెన్స్ అతను రికార్డు చేసి అది కూడా అతను రికార్డు చేయాలన్న ఉద్దేశం ఆలోచించి ముందు ప్రాణం కాపాడుకుందామని ప్రయత్నం చేశాడు ఒక బాబాయిగా ఆయన కర్తవ్యం బాబుని కాపాడుకోవడం అందుకే వెళ్ళాడు కానీ లాస్ట్లో ఇంకా అక్కడ ఎక్కించిన తర్వాత పరిస్థితి డిట్రియేట్ అయినప్పుడు అడిగాను అడిగినప్పుడు రికార్డు చేశాడు లేకపోతే అది కూడా ఉండేది కాదు అప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మేవాడు కాదు మీ మీదనే పెట్టేవాడు ఇప్పుడు నేనేమంటాను చెప్పింది కరెక్ట్ కానీ వీళ్ళు వ్యవస్థను చూస్తే న్యాయం చేస్తారా వీళ్ళు వాదంతా అది నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు నేను వచ్చాను నేను ఒక అపోజిషన్ లేదు
నాకంటే ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకు ఇలాంటి జరగకుండా పునరావృతం చేయకుండా ఉండాలంటే ఆయన రావాలి. వచ్చి కఠినంగా వాళ్ళని శిక్షించి రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశం ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే ఉద్దేశం ఏంటి? మీరు ఏమన్నా చేయండి, నేనున్నానని చెప్పే పరిస్థితి పోలీసులు కూడా నిర్వీర్యం చేశాడు వ్యవస్థని. అది ఇక్కడ నాకు వచ్చిన బాధ అనమాట. అలాంటప్పుడు నువ్వు చెప్పింది డెఫినెట్గా జరగాలి. ఈ రోజైనా రేపైనా శిక్ష పడాలి. పడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళకు కూడా జరగాలి. ఇలాంటి భవిష్యత్తులో ఇంకొక అమ్మాయి పట్ల ఒక కుటుంబాన్ని జరగకూడదు. అది ముఖ్యంగా జరగాలి. దాని మీదనే మనం వర్కౌట్ చేయాలి. ఎన్ని జరిగాయి? ఎందుకంటే నా బాధంతో ఏంటంటే నీ పరిస్థితి ఇంకొకరు రాకూడదు. నీ వారిగా ఇంకొక తమ్ముడినో అన్ననో లేకుంటే తండ్రినో కోల్పోకూడదు. అది ఒకటి. ఇప్పుడు ఒక ఆడబిడ్డను కాపాడాలంటే ఈయన కూడా భార్యను కాపాడుకోవాలని నాలుగుసార్లు ఆలోచించాలి ఇప్పుడు, అంతే కదా? ఎవడన్నా అన్నాడనుకో, ఏ నా భార్యను ఎందుకు రన్నావని ధైర్యంగా రావడానికి ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకో ఈయన చంపేస్తారు. మైండ్లో అది పడుతుంది కదా. అది ప్రమాదమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. అదే నేను బాధపడే సమాజంలో ఇలాంటి జరుగుతున్నాయండి. ఇప్పుడు రెండమ్మ, ఒకటి వాళ్ళని పనిష్ చేయాలి, అదొక నలుగురిని పనిష్ చేయాలి. రెండోది నీ భవిష్యత్ ఏంటి? నీకోసం ఆయన మీ తమ్ముడు ప్రాణత్యాగం చేశాడు. నీ నువ్వేం చేయాలి నీ భవిష్యత్? నా ఉద్దేశం ఈఆర్ఓ అవన్నీ చిన్న ఉద్యోగాల వల్ల అమ్మాయి జీవితం బాగుపడిపోతుంది. అక్కడే రాజీ పడిపోయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకు. ఉద్యోగం కావాలంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు మనం, మన చేతల్లో ఉండే పని. అది గవర్నమెంట్ వస్తే నేను కూడా ఇస్తా. నువ్వు ఒక ఇదొక ఇదిగా తీసుకొని బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఇలాంటి వాళ్ళకి లెసన్ చెప్పే పరిస్థితికి వస్తావా? నువ్వు అది చేస్తానంటే నేను చదివిస్తా, ఇంతవరకు చదివిస్తా చేస్తావా? నువ్వు మనస్థిమితం చేసుకో, గట్టిగా ఉండు. నేను ఇమ్మీడియట్గా మంచి కాలేజీలో చేరుస్తా. పార్టీ పరంగా నేను ఎప్పటికప్పుడు మెంటర్ చేస్తా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కుటుంబిస్తుంటా. నిన్ను ఉన్నతమైన చదువు చదివించి నీ ఆశయం ఏదైతే ఉందో ఇలాంటి ఎదవలందరూ గుణపాఠం చెప్పాడుగా, నువ్వు తయారు కావాలా? నీ తమ్ముడికి జరిగిన అన్యాయం ఇంకొక కుటుంబానికి జరగకూడదు. అది నువ్వు వర్కౌట్ చేయి. నేను నీకు అండగా ఉంటే నేను ధైర్యంగా ఉంటు. నిన్ను మీ తల్లికి న్యాయం చేసే విధంగా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంకొక జరగకుండా చెందా. ఓకే, ధైర్యంగా ఉండు. ఇక పని ఏమా? నువ్వు 10 లక్షలు ఇచ్చాము బ్యాంకులో డిపాజిట్ చేసినా. ఆ పేపర్ మా పేరు 10 లక్షలు తీసుకోవాలి. మీ పేపర్ 10 లక్షలు చేసి అమ్మాయిని చెప్పి ఆ అమ్మాయిని బోల్డ్ చేసిన తర్వాత నేను జీవితంతో ఉన్నతమైన అభివృద్ధి మంచి అన్యాయం కూడా ఆశయం కోసం పనిచేయాలి.
Thank you.